475 కోట్లతో అత్యాధునిక వసతులతో నిర్మించబోతున్న ఆధోని మెడికల్ కాలేజ్ శంకుస్థాపన కార్యక్రమాన్ని తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి వర్చువల్ విధానంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి, జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు. దేవుడి దయతో మరో మంచి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టగలుగుతా ఉన్నాం. వైద్య రంగంలో ఏ పేదవాడికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదు. ఏ పేదవాడైనా కూడా మంచి కార్పొరేట్ హాస్పిటల్కు పోయి వైద్యం చేయించుకునే రీతిలో మన దగ్గర టియర్ వన్ సిటీస్ లేకపోయినా కూడా, హైదరాబాదు, బెంగళూరు, చెన్నై వంటి మహానగరాలు మన దగ్గర లేకపోయినా కూడా, అక్కడ ఉన్నటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ మన దగ్గర లేకపోయినప్పటికీ కూడా ఏ రకమైన ఇబ్బందులు పడతా ఉన్నారో మనం అంతా కూడా గమనిస్తూనే వచ్చాం. ఆ పరిస్థితులు మార్చేందుకు ఈరోజు ప్రతి పార్లమెంటు పరిధిలోనూ ఒక టీచింగ్ మెడికల్ కాలేజ్ను ఏర్పాటు చేయడం, దాంతోపాటు నర్సింగ్ కాలేజీని కూడా తీసుకుని రావడం, వీటి అన్నిటి ద్వారా అక్కడే ఒక మంచి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, టీచింగ్ హాస్పిటల్కు, టీచింగ్ కాలేజీకు అనుసంధానంగా ఒక మంచి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా అందుబాటులోకి ఆటోమేటిక్లీ ఉంటుంది. కాబట్టి డాక్టర్లు అందుబాటులోకి వస్తారు, నర్సులు అందుబాటులోకి వస్తారు, పారామెడిక్స్ అందుబాటులోకి వస్తారు. ఒక వ్యవస్థలో ఒక పేదవాడికి మంచి వైద్యం పక్కనే, వీలైనంత పక్కనే అందుబాటులోకి తీసుకొచ్చే ఒక గొప్ప కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం. దాదాపుగా మరో 900 హాస్పిటళ్ళు, సూపర్ స్పెషాలిటీ, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రైవేట్ రంగంలో కూడా మనకు అందుబాటులోకి వస్తాయి. ఇవన్నీ కూడా ఆరోగ్యశ్రీకి అనుసంధానం అయి ఉంటాయి. మనం ఏ రకంగా అయితే హైదరాబాద్లోను, బెంగళూరులోను, చెన్నై నగరాల్లోనూ ఏ రకంగా మంచి హాస్పిటళ్లను మనం ఆరోగ్యశ్రీలకు అనుసంధానం చేసామో అదే మాదిరిగా ఇంకా మంచి మన రాష్ట్రంలోనే ఇంకొక 90 హాస్పిటళ్ళు ఈ రకంగా కూడా అనుసంధానం అయ్యే పరిస్థితి వస్తాయి. ఇవన్నీ రావడం వల్ల జిల్లాలో రూపురేఖలు పూర్తిగా కూడా మారి వైద్య రంగంలోకి ఒక మెరుగైన పరిస్థితి, ఎన్వైరన్మెంట్ అనేది పేదవాడికి వస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నా.